ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇక దేశీయంగా బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 42,000 రూపాయలుగా ఉంది. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 4,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములకు గాను 45,820 రూపాయలుగా ఉంది. 1 గ్రాము ప్యూర్ గోల్డ్ ధర 4,582 రూపాయలుగా ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,000 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,210 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,050 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 43,680 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,680 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,160 రూపాయలుగా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,120 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,760 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలుగా ఉంది. ఇక బంగారం కొనాలి అనుకునే వారికి ఇది తగ్గ సమయం అని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ధర చాలా తగ్గిందనే అనుకోవాలి. అలాగే ఇక బంగారం ధరపై రోజు ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిరి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జ్యువెలరీ మార్కెట్, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, ఇలాంటి పలు అంశాలు పసిరి ధరపై ప్రభావం చూపుతున్నాయి. ఇక వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నేటి వెండి ధరలు ప్రస్తుతం కేజీ వెండి ధర 71,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల వెండి ధర 710 రూపాయలు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి 10 గ్రాముల ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్ 710 రూపాయలు, విజయవాడ 710 రూపాయలు, చెన్నై 710 రూపాయలు, ముంబై 665 రూపాయలు, న్యూఢిల్లీ 665 రూపాయలు, కోల్కతా 665 రూపాయలు, బెంగళూరు 665 రూపాయలు. ప్రస్తుత పరిస్థితులలో బంగారం వెండి కొనుక్కోవాలి అనుకునేవారు ఎదురు చూసే అవకాశం లేకపోతే ఇప్పుడు నగలు కొనుక్కోవచ్చని చెప్తున్నారు. మొత్తంగా 6 నెలలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించి ధరలు తగ్గుముఖం పట్టగానే కొనుగోళ్లు చేసుకుంటే మంచిదని మన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.